ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తీర్మనంపల్లి గ్రామ శివారులో ఏప్రిల్ 23న జరిగిన హత్య కేసులో ముగ్గురు బీహార్ వ్యక్తులను అరెస్టు చేశామని నిజామాబాద్ ఏసీబీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీబీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కేసు యొక్క వివరాలు మీడియాకు వెల్లడించారు. నిందితుల నుండి తపంచ తుపాకీ, 2 బుల్లెట్లు, మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును చేయించిన డిచ్పల్లి సీఏ కృష్ణ, ఇందల్వాయి ఎస్ఐ నరేష్ సిబ్బందిని కిరణ్ కుమార్ అభినందించారు. దాంట్లో షేక్ నవీ సాబ్ అని 24 ఇయర్స్ మృతుడు. ఇతను హమాలి పనిచేసుకునేవాడు, తిరుమలపల్లి నేటివ్. ఇతను ఇతన్ని కొట్టి చంపడం జరిగింది, అంటే థ్రాట్లింగ్తో చంపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిన్నటి రోజు సాయంత్రము ఇందల్వాయి ఎస్ఐ గారు ఈ ముగ్గురు నేరస్తులను, బీహార్ చెందిన ముగ్గురు నేరస్తులను నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసేసి డిచ్పల్లి సీఏ గారి ముందు రుడ్డు చేయడం జరిగింది. ఈ కేసు పరిశోధన నిమిత్తము సీఏ డిచ్పల్లి సీఏ గారు, ఇందల్వాయి ఎస్ఐ గారు ఒక టీం వర్క్గా పనిచేసేసి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ వచ్చేసి సికింద్ర కుమార్, రోహిత్ కుమార్ అండ్ ధర్మేంద్ర కుమార్ అని ముగ్గురు కూడా ఖగారియా జిల్లాకు సంబంధించిన, బీహార్ స్టేట్ సంబంధించిన నేరస్తులు. వీళ్ళు ఇక్కడ ఒక కంపెనీలో లేబర్గా, విశ్వ ఆగ్రో కంపెనీ అని రాంపూర్ విలేజ్ ఆఫ్ డిచ్పల్లి మండలంలో లేబర్గా పనిచేస్తారు. ఈ ఏవన్ అనే సికింద్ర కుమార్ అనేవాడు ఠేకేదారుగా వీళ్ళందరితో పనిచేసేవాడు. సో నిన్న వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ సికింద్ర కుమార్ దగ్గర ఒక తపంచ, కంట్రీ మేడ్ తపంచ, తర్వాత దానికి సంబంధించిన 2 లైవ్ రౌండ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 సెల్ ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ అనేది చాలా, అంటే మనకు ఇనీషియల్గా కేసు రిజిస్టర్ అయినప్పుడు ఎలాంటి క్లూస్ లేకుండే, సో దీన్ని చాలా టాక్ట్ఫుల్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ముగ్గురు అక్యూజ్ని విత్ అలాంగ్ విత్ వెపన్ అరెస్ట్ చేసిన డిచ్పల్లి సీఏ గారిని, ఇందల్వాయి ఎస్ఐ గారిని అభినందిస్తున్నాము. వీళ్ళకి అప్రాపరేట్ రిపోర్ట్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే మృతుని యొక్క ఫ్రెండ్ జావేద్ అనే అతనికి ఏవన్ సికింద్ర కుమార్ ఒక 1000 రూపీస్ ఇస్తే అతను గాంజాయి ప్రొవైడ్ చేస్తాను, గాంధార్ నుంచి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 1000 రూపీస్ తీసుకున్న తర్వాత అతను వెళ్ళిపోతాడు, మళ్ళీ అతనికి ఇలాంటిది ప్రొవైడ్ చేయకపోవడంతో మీ ఫ్రెండ్ మా దగ్గర డబ్బులు తీసుకున్నాను, మోసం చేశాడనే ఉద్దేశంతో ఈ మృతుడిని నబీ సాబ్ను అడిగి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేసి అతన్ని కొట్టి చంపడం జరిగింది. సో ఇప్పుడు బీహార్కు చెందిన ముగ్గురు నేరస్తులు మన దగ్గర వెపన్స్తో పట్టుబడము, ఒక గాంజా అనే ఒక దాని రిక్వైర్మెంట్ గురించి డబ్బులు ఇచ్చేసి ఒక వ్యక్తిని ఆ కారణంగా చంపడం జరిగింది. కాబట్టి జనరల్ పబ్లిక్, మన ఏరియా ఈ ఇందల్వాయి, డిచ్పల్లి, నిజామాబాద్ పట్టణ ఏరియా ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి, నాన్ లోకల్ వారు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్, ప్రాపర్ అంటే ఆధార్ లాంటివి వెరిఫికేషన్ చేసుకోకుండా ఎవరికి ఇల్లు కూడా కిరాయికి ఇవ్వకూడదని, వాళ్ళ యాంటిసిడెంట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరి ద్వారానని వస్తేనే వాళ్ళ పర్టికులర్స్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఈ అపరిచిత వ్యక్తులు కూడా అనుమానాస్పదంగా కనపడినా కానీ, అలాంటి ఏదైనా యాక్టివిటీ మీ నోటీసులు వచ్చినా కానీ, 100 డయల్ కానీ లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫామ్ చేసేసి ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుతున్నాను.